పాలనాపరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, పాలనాపరమైన నిర్ణయాలతో పాటు ప్రత్యర్థి పార్టీని టార్గెట్ చేయడంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఒక సరైన పాలన అందిస్తూనే అదే టైంలో ప్రత్యర్థి పార్టీని లైట్ తీసుకోకుండా చాలా సీరియస్గా తీసుకొని ఎక్కడ నొక్కాలో ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనికి కారణం ఏంటి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ప్రస్తావనకు వస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రతి విషయంలో కూడా ఖర్చు తగ్గించడం ప్రధానంగా లోటు బడ్జెట్ కాబట్టి, అలాగని ప్రజలకు ఇచ్చే దాంట్లో కోత పెట్టకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తిగా ఫుల్ఫిల్ చేసేసి దాంతోపాటు అనవసరమైన ఖర్చు వృధా ఖర్చును తగ్గించుకుంటూ వెళ్తే రాష్ట్రం త్వరగా కోలుకుంటుంది, అప్పులు పాలైపోయిన రాష్ట్రం, అప్పులు ఊబిలో కురిగిపోయిన రాష్ట్రం కోలుకుంటుంది అనే ఉద్దేశంతో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మాజీలకు, అంటే ఎమ్మెల్యేలుగా చేసిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో మంత్రులుగా చేసిన వాళ్ళకి, వాళ్ళకి సంబంధించిన భద్రతను కుదించే అంశంలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఏపీలో మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎంపీలు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు ఎంసీలు ఎమ్మెల్సీలకి వీళ్ళందరికీ కూడా చాలా, అంటే వాళ్ళ క్యాడర్ను బట్టి ఆ ర్యాంకును బట్టి రకరకాల గన్మ్యాన్లు భద్రత ఉంటుంది. సో ఆ భద్రతని కుదించే నిర్ణయంలో ఆలోచనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆల్రెడీ చాలామందికి పూర్తిగా, అంటే కొంతమందికి అవసరం లేని వారికి ఇంకా కంప్లీట్గా గన్మ్యాన్లను ఉపసంహరించుకోవాలని కూడా సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ మొన్న చూసాం మన లోకేష్ గారికి గన్మ్యాన్ల కుదింపు విషయంలో, భద్రత ఆ కేటగిరీ విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు, ఆయనతోనే స్టార్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపక్ష నేతల భద్రత కుదింపు అంశం అనేది చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే చంద్రబాబు గారి భద్రత వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది. చంద్రబాబు కుటుంబ సభ్యులను భద్రత భారీగా తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారికి భద్రతను కూడా కుదించడం మరోసారి చర్చకొచ్చింది. కాబట్టి ఇదే టైంలో మాజీల భద్రతలు కూడా ఉపసంహరించుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటే కనుక అది టీడీపీ నేతలకు ఇబ్బంది కలిగించే పరిణామంగానే మారుతుందనే వాదన కూడా వినిపిస్తుంది. ఇదే టైంలో గత ఎన్నికల్లో అనేక మంది మంత్రులు అలాగే ఎంపీలు ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు, అయితే వారిలో చాలామందికి ఇంకా భద్రత కొనసాగుతుంది. వీరితో పాటు గతంలో కాంగ్రెస్ తరపున మంత్రులుగా వ్యవహరించిన వారికి కూడా గన్మ్యాన్లు కొనసాగుతున్నారు. ఒకవేళ జగన్ సర్కారు మాజీలకు గన్మ్యాన్లను ఉపసంహరించుకోవాలి అని నిర్ణయిస్తే గనక టీడీపీతో పాటు కాంగ్రెస్ నేతల నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి మరి మాజీ గన్మ్యాన్లను ఉపసంహరించుకోవాలనే ప్రతిపాదన అమల్లోకి వస్తుందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరతారు, సాధించి తీరతారు. కాబట్టి ముందు ఊహాగానాలుగానే బయటకు వచ్చినా తర్వాత అవి 100% ఖచ్చితంగా నెరవేరుతాయి, అందులో నో డౌట్ అనమాట. ఏదంటారు కదా, నిప్పు లేకుండా పొగరాదని. సో వైసీపీ శిబిరం నుంచి ఏదైనా ఒక లీక్ అయ్యిందంటే వార్త అది ఖచ్చితంగా 100% చివరికి అది అవుతుంది. ఇప్పుడు వచ్చి చాలా చూసాం అటువంటి. సో ఈ గన్మ్యాన్ల కుదింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.